फ्रेंड्स నేను శ్రీకాంత్ క్రియేటర్ గాన్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రో టాపిక్ లో కస్టమర్ సపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది అది తెలుసా మీకు ఆ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం చాలా మంది ఆన్లైన్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంటారు ఆన్లైన్ లో పేమెంట్స్ గాని షాపింగ్ గాని గ్రోసరీ గాని ఇలా ఒకటేంటి అన్ని ఆన్లైన్ లోనే యూస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళకి కూడా చాలా మందికి కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుందని అందరికీ కాదు కొంతమందికి కూడా కొంతమంది తెలియదు सो తెలియని వాళ్ళ గురించి చెప్దాం ఒక అవగాహన క్రియేట్ చేద్దాం ఈ వీడియో చేస్తున్నాను అంతే ఇంక అంత మించేయలేదు ఈ పాండమిక్ సిచువేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్ అనేది ఇంకా అలవాటు చేసుకుంటున్నారు ఈవెన్ నెట్ ఎలా యూస్ చేయాలో తెలియని వాళ్ళు కూడా పాండమిక్ సిచువేషన్ వల్ల నేర్చుకోక తెలుసుకోక తప్పట్లేదు సో అలాంటప్పుడు ఏంటంటే మనీ ఎక్కువగా అనేది మనం ఆన్లైన్ నుంచి పే చేస్తుంటాం సో మనీ వచ్చేసరికి పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది కానీ మన అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది వాళ్ళకి రెసిపియెంట్ అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు లేకపోతే రెసిపియెంట్ అకౌంట్ లో వచ్చినా గానీ వాళ్ళకి వచ్చేసరికి కన్ఫర్మేషన్ అనేది రాదు సో ఇలా ఒకటేంటి అసలు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి సో మీరు ఏ దేని నుంచి అయితే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దానికి వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది అనేది ఫస్ట్ తెలుసుకోండి చాలా మంది ఏంటంటే ఆన్లైన్ షాపింగ్ కూడా చేస్తుంటారు అంటే ఏదో మన ర్యాండమ్ గా ఏదో ఒక సోషల్ మీడియాలో చూస్తుంటే మనకి నచ్చిన షర్ట్స్ గానీ శారీస్ గానీ జీన్స్ గానీ షూస్ గానీ వస్తుంటాయి అరే అరే సూపర్ ఉంది ఇది ఎప్పుడు తీసుకుందాం అనేసి దాని మీద క్లిక్ చేసేసి పేమెంట్ చేసేస్తాం లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టేస్తాం అది వచ్చిన తర్వాత పేమెంట్ అనేది చేసేస్తాం కానీ ఏంటంటే తీరా చూస్తే ప్రోడక్ట్ అనేది మనకి ఏ రకంగానే ఫిట్ అవ్వదు కలర్ అనేది వేరియేషన్ రావడం కానీ లేకపోతే డ్యామేజ్ ఉండడం కానీ అలా జరుగుతుంటుంది సో చాలా మంది ఆ కస్టమర్ సపోర్ట్ ఎలా యూస్ చేయాలి లేకపోతే రిటర్న్ ఎలా చేయాలి రిటర్న్ అనేది ఉంటుందని కూడా కొంతమంది తెలియదు ఫ్రెండ్స్ సో ఇలా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి ఒక చిన్న అవగాహన అనేది కల్పిద్దాం అనేసి చేస్తున్నాను సో మనం అనేది ఏదైనా సరే మనం ఆర్డర్ ఇచ్చింది మన రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా లేకపోతే కనుక మనం అనేది రిటర్న్ చేయడానికి మనకి 100% అనేది మనకి రైట్ ఉంటుంది సో ఏ యాప్స్ అయినా సరే కానీ మన కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది రీసెంట్ గా నాకు నేను వచ్చేసరికి ఆన్లైన్ లో ఎక్కువగా పేమెంట్స్ కానీ ఆన్లైన్ టాక్సీస్ కానీ ఆన్లైన్ షాపింగ్ కానీ ఎక్కువ చేస్తుంటాను సో నాకు వచ్చేసరికి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ యూస్ చేస్తూ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాను సో నాకు వచ్చేసరికి నేను ప్రతి దాని గురించి తెలుసుకుంటానే ఉంటాను సో ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను ఒకసారి ఏంటంటే ఆన్లైన్ లో ఆటో అనేది బుక్ చేశాను కొంత ఒక 2 మినిట్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఆ పర్సన్ కి వచ్చేసరికి డ్రాపింగ్ లొకేషన్ అనేది అప్డేట్ అవ్వలేదు సో అప్డేట్ అవ్వలేదు నేను అనేది రైడ్ చేయలేను అనేసి తన రైడ్ ని రిఫ్యూజ్ చేశాడు సో నేను కూడా రైడ్ అనేది తను రిఫ్యూజ్ చేసి వెళ్ళిపోయాను నేను ఇంకా నేను చేసేది ఏం లేక వేరే ఆల్రెడీ వేరే వచ్చేసాను కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే క్యాన్సిలేషన్ ఫీజు అనేది నా దగ్గర నుంచి కట్టడం జరిగింది సో కస్టమర్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళి నేను నా ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను సో వాళ్ళు నాకు వచ్చేసరికి ఆ క్యాన్సిల్ అయిన అమౌంట్ ఎంతైతే ఉందో అది నాకు రిఫండ్ చేయడం జరిగింది సో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ లేకపోతే ఏంటంటే షాపింగ్ కానీ పేమెంట్స్ కానీ గ్రోసరీ కానీ చాలా ఉంటాయి సో ఏ యాప్ అయినా సరే మనకి సెట్టింగ్ లో అనేది కస్టమర్ సపోర్ట్ లేకపోతే కాంటాక్టర్స్ లేదంటే హెల్ప్ అనేది ఉంటాయి ఇలాగా అలాగే ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి కస్టమర్ సపోర్ట్ ని రీచ్ అవడానికి నేను ఫాలో అయ్యే 3 స్టెప్స్ ఏంటంటే మీకు చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ అండి సెకండ్ వచ్చేసి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్డ్ వచ్చేసరికి వెరీ సింపుల్ మీ ప్రాబ్లం అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగే విధానం తెలుసుంటారు అంతే కాన్ఫిడెంట్ ఎందుకన్నానంటే చాలా మందికి వాళ్ళ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా వేరే వాళ్ళు చెప్పాలన్నా గానీ కాన్ఫిడెంట్ అనేది ఉండదు ఏదేదో చెప్తా ఉంటారు ఇంకోటి వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకన్నానంటే మీకు ఎదురైనటువంటి సమస్య అక్కడ ఉన్నటువంటి లిస్ట్ లో ఏదో మీకు తెలియాలి సో అక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి ఉంటాయి అవి చాలా సింపుల్ అండి ఆ వర్డ్స్ అనేవి మన డైలీ రొటీన్ లో యూస్ చేసేవి అంతేగాని అవి పెద్ద పెద్ద వర్డ్స్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో యూస్ తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఏముండదు సో అది థర్డ్ వచ్చేసరికి మీ యొక్క ప్రాబ్లం అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి కస్టమర్ కేర్ తో మాట్లాడాలంటే గనక ఫోన్ కాల్స్ లో 5 నిమిషాలు 10 నిమిషాలు అలా చాలా సేపు అనేది మనం వెయిట్ చేయాల్సి వచ్చేది తప్పదండి మన ప్రాబ్లం అనేది సాల్వ్ అయ్యేంత వరకు మనము దాని గురించి అనేది మనం తెలుసుకుంటానే ఉండాలి లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలి ఇదివరకు మళ్ళీ ఏంటంటే ఇంగ్లీష్ అనేది నాకు ఫ్లూయెంట్ రాదు ఏదో మాట్లాడుతూ ఉంటాం అంటారు నాకు ఫస్ట్ లో
నాకు కూడా ఇంగ్లీష్ అనేది అంత ఫ్లూయెంట్ గా రాదండి. నేను వచ్చేసరికి ఇదివరకు కాల్స్ కస్టమర్ కేర్కి మాట్లాడుకున్నాను, సార్ మై అమౌంట్ డెబిటెడ్ కట్ అయిపోయిందండి బట్ నాట్ క్రెడిటెడ్ మై ఫ్రెండ్స్ అకౌంట్. ఎస్ సార్. అలాగ లేకపోతే ఇంకోటి వచ్చేసరికి ఐ ఆర్డర్డ్ వన్ ప్రోడక్ట్ బట్ డిడెంట్ రిసీవ్ ద రిక్వైర్డ్ ప్రోడక్ట్ అని ఏదో వచ్చి నా ఇంగ్లీష్ లో మాట్లాడేసి వాళ్ళని. సో వాళ్ళేం అర్థం చేసుకునే వాళ్ళు కానీ, కానీ నాకు మాత్రం రెస్పాన్స్ అనేది అంటే నా ప్రాబ్లమ్ సంబంధించిన రెస్పాన్స్ అనేది బాగానే ఇచ్చేవాళ్ళు. సో వాళ్ళు మ్యాక్సిమం కస్టమర్స్ దగ్గర నుంచి వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది 100% ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇప్పుడైతే ఇంకా చాలా సింపుల్ అండి. నేను వచ్చరికి గూగుల్ పే కానీ అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇవి రీసెంట్గా నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. సో వాళ్ళతో మాట్లాడుతుంటాను. వాళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మెయిన్ ఇంగ్లీషే కాదండి, మన లోకల్ లాంగ్వేజ్ అనేది కూడా కస్టమర్ సర్వీస్ సపోర్ట్లో యాడ్ చేశారు. సో మన దానికి వచ్చరికి నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మనం మన సొంత లాంగ్వేజ్ అయితే కనుక మన ప్రాబ్లం అనేది ఇంకా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలం. ఎలాగంటే సార్ నా డబ్బులు అనేది కట్ అయిపోయిందండి, మా ఫ్రెండ్స్ అకౌంట్ లోంచి మా ఫ్రెండ్స్ అకౌంట్ కి ఇంకా రాలేదు, ఇలా అయితే ఎలాగే రాలేదు. సో మన ప్రాబ్లం అనేది మన సొంత లాంగ్వేజ్ లో అంటే మనకు వచ్చేసరికి ఇంకొద్ది కాన్ఫిడెంట్ ఉంటుంది, మనం ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతాం. సో అవి కూడా యాడ్ చేశారు. సో మీరు వచ్చేసరికి ఎప్పుడైనా సరే కస్టమర్ సపోర్ట్ తో మాట్లాడాలంటే కనుక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా బెటర్, ఇంకా ఫ్యూచర్ లో ఇంకా బాగా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రెసెంట్ పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి కస్టమర్ సపోర్ట్ అనేది ఎక్కడైనా సరే చాలా తక్కువ మంది ఉన్నారండి. సో వాళ్ళ సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకొని మన ప్రాబ్లంకి వచ్చేసరికి వాళ్ళు చాట్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ చాట్ లో కూడా కాల్ చేస్తే ఎలా రిప్లై వస్తుందో దీంట్లో కూడా అలాగే రిప్లై వస్తుంది. కాకపోతే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది బాగాలేదు కాబట్టి కొంత మనకి డిలే అనేది అవుతుంది. కానీ మనం మాత్రం కస్టమర్ సపోర్ట్ అనేది రీచ్ అవ్వడం మాత్రం మన ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది వెతుకోవడం ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సో ఎవరైతే తెలియకపోయినా కానీ ప్రతి యాప్లో కూడా సెట్టింగ్స్లో కస్టమర్ సపోర్ట్ లేకపోతే కాంటాక్టర్స్ అని లేకపోతే హెల్ప్ అని ఉంటుంది. సో ఇవి కూడా తెలియకపోయినా మన ట్రాన్సాక్షన్ ఏదైతే చేసామో లేకపోతే మన ఆర్డర్ అనేది ఆన్లైన్ నుంచి పర్చేస్ చేసామో దాని దగ్గర స్పెసిఫిక్ ఉంటుంది. ఈ ఆర్డర్కి సంబంధించిన ఏదైనా అటువంటి ప్రాబ్లం ఉంటే కనుక ఈ యొక్క టాపిక్స్ అనేది సెర్చ్ చేయండి, లేకపోతే ఈ టాపిక్స్ కింద మనకి వచ్చరికి కస్టమర్ సపోర్ట్ అనేది మనకి లభిస్తుంది. సో అది మీరు తెలుసుకొని మీ ప్రాబ్లంకి అనేది మీరే సాల్వ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.